హాయ్ హలో నమస్తే, రామ్ రామ్, దిస్ ఇస్ సూర్యభాస్కర్. ప్రీవియస్ వీడియోలో మనం పార్ట్ వన్లో మిరప సాగు చేయడానికి ముందు మనం తీసుకోవాల్సిన కొన్ని చర్యల గురించి, పాటించాల్సిన కొన్ని పద్ధతుల గురించి, అండ్ అట్లాగే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకున్నాము. సో ఆ వీడియో మీరు మన ఛానల్లోకి వెళ్ళి చూస్తే కనిపిస్తుంది, మిర్చి సాగుబడి పార్ట్ వన్ అనేసి ఒక వీడియో ఉంటుంది. సో అది చూసాక వీడియో చూడండి, సో క్లియర్గా ఉంటుంది అంతా కూడా. అయితే ఈ వీడియోలో మనం నర్సరీ స్టేజ్, అంటే మిర్చి నారు పెంచే దశ గురించి మాట్లాడుకుందాము. అయితే మిర్చి నారు మనం నార్మల్గా మన ప్రధాన పొలంలో ఒక సపరేట్ ఏరియా చూస్ చేసుకొని కూడా చేసుకోవచ్చు, లేకపోతే నర్సరీలో కూడా మనం పెంచుకోవచ్చు. సో ఒకవేళ మీకు అటువంటి సౌలత్ ఉంటే డెఫినెట్గా మీరు నర్సరీలోనే నారు పెంచుకోవడానికి వెళ్ళొచ్చు అన్నమాట. సో అది కొంత ఖర్చుతో కూడుకున్న పని. ఇక్కడ మనకైతే మన పర్యవేక్షణ ఉంటుంది కాబట్టి, సో అట్లాగా మనం జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఒకవేళ మీరు ఎప్పటి నుంచి అటువంటి అంటే మన పొలంలోనే దిబ్బలల్లా మట్టులల్లా చేస్తూ ఉంటే, సో అది మీకు నార్మలే. ఒకవేళ మీకు నర్సరీలో పెంచుకోవాలన్న ఉద్దేశం ఉంటే, సో ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు. అది అక్కడ వాళ్ళు ట్రేస్లో నారు పెంచుతారు, సో అది మనకి ఎక్కువ మనకి సీడ్స్ కూడా వృధా అవ్వదు. సో అట్లాగా జర్నేషన్ బాగుంటుంది, అండ్ అట్లాగే మన ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత కూడా అది మొక్క నుంచి మళ్ళీ చెట్టుకి మారడానికి కూడా చాలా త్వరితగతిన కొంత బాగుంటుంది అన్నమాట. సో అది ఏమంటుంది అని కోకోపిట్ కానీ లేకపోతే ఈ మాన్యూర్స్లో పెట్టి పెంచుతారు ఆ మొక్కల్ని కాబట్టి, సో అది కొంతమేర బాగుంటుంది. సో నార్మల్ మట్టితో పోలిస్తే అది కొంతమేర బాగుంటుంది కాబట్టి, సో అట్లాగే మీరు నర్సరీలో పెంచుకోవడానికి కూడా ముందుకెళ్ళొచ్చు అన్నమాట. అయితే అది వేరే విషయము, అక్కడికి వెళ్ళిన తర్వాత అది వాళ్ళే చూసుకుంటారు అనుకోండి. అయితే మనం సహజంగా ఇప్పుడు మన చేనులోనే పెంచుకోవాలంటే ఒక సపరేట్ ఒక ఏరియా చూస్ చేసుకోండి. అది ఇంతకుముందు మీరు రీసెంట్గా దాంట్లో సాగు చేయకున్నట్లు ఉంటే అది ఇంకా మంచిది, అంటే కొంతవరకు బీడు లాంటిది ఒక ఏరియా ఉంటే అది మంచిది. ఒకవేళ మీరు ఎక్కడ మీకు సపరేట్ ఖాళీ స్థలం లేకుండా ఇంతకుముందు దాంట్లో సాగు చేసి ఉంటే కనుక, ఖచ్చితంగా మీరు ఒక 4-5 times దాన్ని దుక్కి దున్నియండి, మంచిగా గుల్లబారేలాగా పొడి పొడి దుక్కిలాగా చేసేయండి. ఆ తర్వాత మనకి ప్రధాన పొలంలో ఏ విధంగానైతే చేస్తామో, సో అదేవిధంగా దీంట్లో కూడా చేయాలి. ఒక 1 week బిఫోర్గానే మనం విత్తనాలు వేయడానికి 1 week బిఫోరే ఏం చేయాలంటే 6-7 days బిఫోరు ఈ కౌడంగ్ మనకి ఎరువు, పశువుల ఎరువు ఏదైతే ఉందో దాని మీద ఈ ట్రైకోడర్మా విరిడీ సూడోమోనాస్ పైపాటిగా స్ప్రే చేసేసి అది దాన్ని ఏం చేయాలంటే కలిపేసేసి, తర్వాత ఈ మన నారుమడి అంటే మనం ఏదైతే ఏరియా చూసేసుకున్నామో మట్టు, సో దాని మీద ఈవెన్గా చల్లేసి ఆ తర్వాత మొత్తం కలిపేసేస్తే లోపల ఒకవేళ ఏమైనా బ్యాడ్ ఫంగస్ ఉండి లేకపోతే ఏమైనా ఈ సహజంగా మనం వేరే ఇంతకుముందు ఏమైనా పంటలు సాగు చేసి ఉంటే కనుక దాంట్లో ఉండే రూట్ వీట్ లాంటి ఏమైనా ఇబ్బందులు కానీ లేకపోతే ఏమైనా అవశేషాలు ఉంటే, సో అటువంటి బ్యాడ్ ఫంగస్ కానీ మొత్తం అంతా కూడా క్లియర్ అయిపోతాయి ట్రైకోడెర్మా విరిడీ సూడోమోనాస్ తోటి. అండ్ అట్లాగే మనకి ఎరువు ఏదైతే ఉందో, సో మనకి ఆర్గానిక్ కార్బన్ లా కూడా యూజ్ అవుతుంది. అండ్ అట్లాగే అది మొక్క బూస్ట్ మొక్కకి బూస్ట్ ఇస్తుంది అన్నమాట మంచిగా పెరగడానికి. సో అది మీకు అందరికీ తెలుసు అనుకోండి. అండ్ అట్లాగే మంచి బాగా మాగిన పశువుల ఎరువు అయితే బాగుంటుంది. సో ఆ విధంగా మీరు ముందుగా ప్రిపేర్ చేసుకోవాలి 1 week బిఫోర్ కానీ. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి టోటల్గా ఈవెన్గా ఒక పారతో కానీ లేకపోతే మళ్ళీ మీరు దుక్కి తిన్నట్లుగా దుక్కి దున్నుకుంటే కనుక, ఒకవేళ ఒక లార్జ్ అమౌంట్ ఆఫ్ ఏరియాలో ఉంటే మీకు ట్రాక్టర్ కానీ లేకపోతే సహజంగా హెడ్లతో కూడా మీరు ఆ చర్య అయితే కొనసాగించవచ్చు. సో అట్లాగా ఒక 3-4 times కనుక మీరు దుక్కి మంచిగా గుల్లబారేలాగా మంచి పొడి పొడిగా చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అండ్ అట్లాగే మనం ఇది ఈ చర్య అయిపోయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం సీడ్స్ అయితే వేస్తాం కదా విత్తనాలు, సో దాన్ని మనం ఒక 4-5 months ఒకవేళ ఒక ఎకరానికి కనుక మీరు నారు పెట్టదలుచుకుంటే ఒక 4-5 months వేసుకోండి సన్నగా. ఒక మా అయితే ఒక 2 feet వెడల్పు, లెంత్ ఇంకా మీ ఇష్టం, అది మీకు
అనుకూలంగా అనిపిస్తే ఏ విధంగా అనిపిస్తే ఆ విధంగా. సో మ్యాక్సిమమ్ లెంగ్త్ వరకు, వెడల్పు వరకు ఒక 2 ఫీట్స్ ఉండేటట్లు చూసుకోండి. అండ్ అట్లాగే మడికి మడికి మధ్యలో కనీసం ఒక 1/2 ఫీట్ అయినా డిస్టెన్స్ ఉండేలాగా చూసుకోండి, ఎందుకంటే మురుగు నీరు పోయే విధంగా. అండ్ అట్లాగే మీకు ఒకవేళ వీలుంటే ఈ నారుమడి పెంచే స్థలం అయితే ఏదైతే ఉందో కొంత ఎత్తు ప్రదేశంలో ఉండేటట్లు చూసుకోండి. అండ్ అట్లాగే ఈ నారు మనం ఏదైతే పెడతామో ఆ మడి కొద్దిగా ఎత్తుగా ఉండేటట్లు చూసుకోండి. సో అట్లాగా మనం కాలువలు తీసుకుంటే కనుక ఒకవేళ ఎక్సెస్ వాటర్ అయినా కానీ మనం ఆ కాలువల నుంచి తీసుకోవడానికి వీలుంటుంది. సో అట్లాగా మనం ప్రిపేర్ చేసుకొని ఆ తర్వాత లైన్లు తీసుకొని సో మనం విత్తనాలు అయితే వేస్తాము. సో ఈ విత్తనాలు వేయటానికి ముందు ఒక చర్య అయితే పాటించాల్సి ఉంటుంది మనకి. సీ ట్రీట్మెంట్ డెఫినెట్గా మనం ఖచ్చితంగా పాటించాలి. సో సీ ట్రీట్మెంట్ అంటే ఆల్రెడీ ఈ మిరప విత్తనాలు అవి మంత్తోనే అంటే ఆల్రెడీ వాళ్ళు క్లీన్ చేసే ఉంటారు, అంటే మనకి పురుగుల మందు. సో అటువంటి వాటితోటి వాళ్ళు ఆల్రెడీ దాన్ని ప్రిపేర్డ్గా ఉంచుతారు. అయినప్పటికీ కూడా మనం కొంతమేర జాగ్రత్తలు అయితే పాటించాలి, ఎందుకనంటే మనకి విత్తనాలు వేయంగానే కొన్ని కొన్ని విత్తనాలు ఫెయిల్ అవుతూ ఉంటాయి. సో అవి ఒకవేళ మొలకెత్తినా కానీ వెంటనే చనిపోతూ ఉంటుంది. సో ఆ విధంగా అవ్వకూడదంటే మనం ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ కానీ లేకపోతే M45 మ్యాంకోసెప్ లాంటివి ఏమైనా యాంటీ ఫంగస్ మందుల్ని మనం యూజ్ చేసి సీ ట్రీట్మెంట్ కనుక చేసుకున్నట్లయితే మనకి ప్రధానంగా వచ్చే చనిపోవటం అంటే ఆ మొక్కలు చనిపోవటం కానీ లేకపోతే ఈ గింజ వేస్ట్ అవ్వకుండా అవుతుంది. ఎవ్రీ సీడ్ కౌంట్ అవుతుంది మనం తీసుకునే ఆ విత్తనాల్లో. ఇప్పుడు ఒక 10 గ్రామ్స్ తీసుకుంటే 600-700 ఉంది. అదే కొన్ని కొన్ని కంపెనీ సీడ్స్ అయితే ఒక ప్యాకెట్ 1000 రూపీస్ కూడా ఉంది. సో ఆ విధమైన కాస్ట్ ఉంది కాబట్టి ప్రతి సీడ్ కూడా కౌంట్ అవుతుంది. ఒక ప్యాకెట్లో మనకి ఒక నాకు అంతగా ఐడియా లేదు కానీ ఒక 3000 సీడ్స్ వరకు రావచ్చు. సో ఆ విధంగా ప్రతి సీడ్ కూడా కౌంట్ అవుతుంది కాబట్టి సో ఏ సీడ్ కూడా మనం వృధా అవ్వకుండా చూసుకోవాలి. సో అట్లాగా ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్తో కానీ లేకపోతే M45 మ్యాంకోసెబ్ ఈ పొడితోటి మనం విత్తన శుద్ధి చేసుకొని. సో ఈ విత్తన శుద్ధి గురించి కూడా నేను ఒక సపరేట్ వీడియో చేస్తాను. సో ఇప్పుడు మనం నార్మల్గా పాయింట్ పాయింట్ చెప్తున్నాను. సో ఇవన్నీ కూడా ఇంత క్లియర్గా చెప్పాలంటే కొద్దిగా లెంత్ ఎక్కువ అయిపోతుంది. సో అందుకని దాని గురించి ఆ టాపిక్ మనం ఇంకా మనకి ఆ పీరియడ్ రాలేదు కాబట్టి సో అప్పటి అంటే ఆ టైం వచ్చినప్పుడు మనం ఆ వీడియో చేద్దాము. అయితే ఆ సీడ్ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇమిడాక్లోప్రిడ్ కానీ లేకపోతే వేరే ఇతర మందులు కూడా ఉంటాయి. సో దాంతోటి కూడా మనం ఇంకోసారి మళ్ళీ సీ ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు వీలైతే ట్రైకోడెర్మా విరిడిస్ సూడోమోనాస్ కూడా యూజ్ చేయొచ్చు మనకి కాపర్ ఆక్సిక్లోరైడ్కి బదులుగా. సో ఇది కూడా చాలా మంచి ఒక యాంటీ ఫంగల్ లాంటిది. సో డెఫినెట్గా మీరు ఒకవేళ ఆర్గానిక్ వైపు వెళ్తూ ఉంటే ట్రైకోడెర్మా విరిడిస్ సూడోమోనాస్ని మళ్ళీ యూజ్ చేయండి ఖచ్చితంగా. సో ఆ విధంగా పెద్దగా ఖర్చేమీ ఉండదు మనకి. సో ఒక విధంగా సేఫ్ సైడ్లో ఉండొచ్చు మనం. సో సీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం విత్తనాలు కనుక వేసుకుంటే సో ప్రతి ఒక్క సీడ్ కూడా మనకి మంచిగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క సీడ్ కూడా మొలకెత్తేదానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా మీరు సీ ట్రీట్మెంట్ అయితే మిస్ చేయకండి, డెఫినెట్గా ఫాలో అవ్వండి. ఏ పంటలోనైనా డెఫినెట్గా సీ ట్రీట్మెంట్ మాత్రం మిస్ అవ్వకండి. ఇది ఒకటే కాకుండా వేరే ఏదైనా కూడా. సో డెఫినెట్గా మిర్చిలో మాత్రం ఇది ఒకటి మెయిన్. అండ్ అట్లాగే మనం ట్రాన్స్ప్లాంట్ చేసేదానికి ముందు కూడా డెఫినెట్గా మళ్ళీ ఇంకోసారి ఈ ట్రీట్మెంట్ కనుక చేస్తే ఇంకా మనకి ధీమాగా ఉండొచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ రాకుండా. సో అది మనకి ట్రాన్స్ప్లాంటేషన్ పార్ట్లో మాట్లాడుకుందాం. అంటే నారు పీకి ప్రధాన పొలంలో వేసేటప్పుడు మళ్ళీ ఇంకోసారి ట్రీట్మెంట్ అయితే చేయాలి. సో దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ మాట్లాడుకుందాము. సో సీ ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత మనం విత్తనం వేసే లోతు కూడా మరీ లోతులో వేయద్దు, మ్యాక్సిమం 1 సెంటీమీటర్ వరకు. ఒకవేళ మీరు ఒక 1/2 సెంటీమీటర్ వరకు వేయదలుచుకుంటే వేయగలిగితే అది ఇంకా బెటరు. 1/2 సెంటీమీటర్ to 1 సెంటీమీటర్ వరకు మ్యాక్సిమం డెప్త్. సో మరీ లోతుకి వేసినా కానీ గింజ వేస్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా 1 సెంటీమీటర్కి మించి లోతు వేయకండి గింజ. అండ్ అట్లాగే ఒక్కొక్క గింజకి మినిమం ఒక అంగుళం దూరం ఉండేటట్లు చూసుకోండి. సో అట్లాగా అది మళ్ళీ
పెరగడానికి అంటే మరీ ఒత్తుగా ఉన్నా కానీ ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాగా కొద్దిగా ఫ్రీగా ఉండేటట్లు కొంత కొంత గ్యాప్ ఉండేటట్లు చూసుకోండి. సో అది మనం కొన్ని కొన్ని టెక్నిక్స్ ఉంటాయి కదా, అంటే ఉసికలో కలిపేసేసి సో అట్లాగా ఈవెన్గా మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ఆ విధమైన కొన్ని టెక్నిక్స్ కూడా పాటించవచ్చు. అండ్ అట్లాగే డిస్టెన్స్ మెయిన్ ప్రధానము. ఆ తర్వాత అది ఒక వారం రోజులకి 6-7 డేస్కి మొలకెత్తా ఉంటుంది కదా. సో మొలకెత్తిన తర్వాత ఒక 9 డేస్కి కానీ లేకపోతే 15 డేస్కి కానీ మీరు డెఫినెట్గా ఖచ్చితంగా మళ్ళీ కాపర్ ఆక్సిక్లోరైడ్ తోటి పైపాటిగా ఫోలియర్ స్ప్రే ఇవ్వండి. సో అటు అలాగా ఫోలియర్ స్ప్రే ఇవ్వడం ద్వారా ఏంటంటే మనం ఆల్రెడీ ఒకసారి సీడ్ ట్రీట్మెంట్ చేసి ఉన్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఒకటి ఇంపార్టెంట్ విషయం చెప్పడం మర్చిపోయినాను, డిఏపి అండ్ అట్లాగే ఈ ఫిప్రోనిల్ గుళికలు కానీ లేకపోతే కెల్డాన్ కట్ ఆఫ్ హైడ్రాక్లోరైడ్ గుళికలు ఉంటాయి కదా. సో డెఫినెట్గా ఇవి మనం నారుమడి తయారు చేసుకుంటాం కదా విత్తనం వేసేదానికి ముందే డెఫినెట్గా తగినంత మోతాదులో మనం నారు మట్ల మీద ఖచ్చితంగా స్ప్రే చేసుకోవాలి డెఫినెట్గా. సో అట్లాగా డిఏపి ఈ మొక్క కొద్దిగా రూట్ సిస్టమ్ని పెంచుకోవడానికి కొద్దిగా దోహదపడుతుంది. అట్లాగే ఈ కెల్డాన్ కానీ లేకపోతే ఫిప్రోనిల్ గుళికలు కానీ ఇవి చీడపీడల నుంచి కొద్దిగా సంరక్షించడానికి దోహదపడుతుంది. అండ్ అట్లాగే చీమలు కూడా చాలా వెంటనే అంటే ఈ మన నల్ల చీమలు కానీ ఎర్ర చీమలు వచ్చేసి విత్తనాలన్నీ కూడా ఎత్తుకెళ్ళిపోతూ ఉంటాయి కదా. సో ఆ విధంగా మనకి సీడ్స్ అన్నీ కూడా వేస్ట్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ మీరు ఈ వాసన గుళికలు కనుక యూస్ చేస్తే ఇటువంటి చాలా చిన్న చిన్న అవరోధాలు అయినప్పటికీ కూడా చాలా లార్జ్ ఎక్స్టెంట్లో మనకి లాస్ అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఈ కాటాఫైడ్రాక్లోరైడ్ గుళికలు కానీ లేకపోతే ఫిప్రోనిల్ గుళికలు కానీ లేకపోతే వేరే ఇతర 3G గుళికలు ఉంటాయి, 4G గుళికలు ఉంటాయి. సో అట్లాగా ఖచ్చితంగా వాసన గుళికలు అయితే యూజ్ చేయండి. అండ్ అట్లాగే డిఏపి కూడా ఒకవేళ మీరు ఇవ్వగలిగితే ఇవ్వండి నారు మట్ల మీద మనం విత్తనం వేయడానికి ముందు. ఒకవేళ మీరు మాన్యూర్ ఎక్కువ మొత్తంలో వేస్తుంటే కనుక డిఏపి ఇవ్వకుండా పెద్దగా అవసరం లేదు, ఎందుకంటే ఆర్గానిక్ మాన్యూర్ మనకి పశువుల ఎరువే చాలా బెస్ట్ కాబట్టి. సో ఒకవేళ ఎక్కువ మొత్తంలో ఇచ్చి ఉంటే ఈ అయితే మన డిఏపి ఇవ్వకుండా పర్లేదు. సో డెఫినెట్గా మీరు ఈ ఫిప్రోనిల్ గుళికలు మాత్రం ఖచ్చితంగా యూజ్ చేయండి. సో మనకి కౌడంగ్ ఈ మాన్యూర్లో కూడా కొంత లోపల పురుగులు ఉంటూ ఉంటాయి కదా. సో వాటి వల్ల కూడా తర్వాత మొక్క మొలకెత్తిన తర్వాత కూడా మనకి ఇబ్బంది ఉంటుంది. సో లోపల నుంచి కత్తిరిస్తూ ఉంటుంది అటువంటి ఆ పురుగుల నుంచి కూడా బెడదని మనం తప్పించుకోగలిగే అవకాశం ఉంటుంది అన్నమాట. సో డెఫినెట్గా ఈ చర్యను అయితే పాటించండి. సో ఎక్కడ దాకా వచ్చాం, 9-15 డేస్ గ్యాప్లో ఖచ్చితంగా మీరు చూడండి. డెఫినెట్గా ఇక్కడ వరకు 9 డేస్ వరకు కూడా మనకి 7 డేస్ నుంచి మొలకలు వస్తూ ఉంటాయి కదా. సో అండ్ ఇంపార్టెంట్ విషయం ఇంకోటి కొన్ని కొన్ని స్కిప్ అయిపోతూ ఉన్నాయి, మన్నించండి. సో అంత స్కిప్ చేయకుండా చూడండి వీడియో. సో అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది, మ్యాక్సిమమ్ నాకు తెలిసినంత మేర మీకు క్లియర్గా అర్థమయ్యేలా చెప్తున్నాను. సో మ్యాక్సిమం చాలామందికి తెలిసి ఉంటుంది బట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలని చెప్పేసి చేస్తున్నాను అనమాట. సో డెఫినెట్గా ఇటువంటి చేయాలా చేయొద్దా అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు, కాకపోతే కొన్ని కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాల్సి ఉంటుంది. సో అందులో భాగంగా మనం విత్తిన వెంటనే దాని మీద పైపాటిగా ఏమైనా లీవ్స్ మనకి వేపాకులు కానీ లేకపోతే తాటాకులు ఉంటాయి లేకపోతే వేరే ఇతర ఏమైనా ఎండుగడ్డి కానీ లేకపోతే మనకి వరిగడ్డి ఉంటుంది కదా. సో ఆ విధంగా మనం విత్తనం వేసిన మట్టు మీద కంప్లీట్గా కప్పేయాలన్నమాట. సో అట్లాగా కప్పేయటం వల్ల ఏమిందనంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు ఉంటాయి కనుక సో మొలక విత్తనం మొలకెత్తడానికి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో డెఫినెట్గా మనం పైనుంచి ఇలాగ కప్పేస్తే కనుక డెఫినెట్గా మీరు ఈ ప్లాస్టిక్ సంచులు మాత్రం కప్పడానికి ధైర్యం చేయకండి, ఎందుకంటే దాని ద్వారా మళ్ళీ ఒకవేళ సన్లైట్ పడుతూ ఉంటే అది ఇంకా లోపల టెంపరేచర్ పెంచుకుంటుంది అన్నమాట. సో మీరు ఈ ప్లాస్టిక్ సంచులను మాత్రం యూజ్ చేయకండి, గోని సంచులు ఉంటే అది ఇంకా బెటరు. గోని సంచులు కానీ లేకపోతే జూట్ బ్యాగ్స్ అవి కానీ లీవ్స్ మ్యాక్సిమం లీవ్స్ పైపాటిగా కప్పడానికి ప్రిఫర్ చేయండి.
సో అలాగ ఒకవేళ లీవ్స్ లోపల మురిగిపోయినా కానీ మంచి బెనిఫిటే ఉంటుంది కాబట్టి. సో లీవ్స్ ఎండు ఆకులు కానీ లేకపోతే గోని సంచులు పైపాటిగా కప్పేయండి, లేకపోతే ఈ వరిగడ్డి ఉంటుంది కదా సో అది కూడా పైపాటిగా కప్పేసేస్తే సో చాలా వరకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. ఉష్ణోగ్రత కంట్రోల్లో ఉంటుంది. అండ్ అట్లాగే ఒకవేళ ఎక్కువగా వానలు వస్తూ ఉన్నా కానీ, ఇప్పుడు మనం నార్మల్ ఎప్పుడు ఏర్పాటు చేసుకుంటాం, జూలై నుంచి కూడా నారుమడి మనం సిద్ధం చేసుకుంటూ ఉంటాం కదా. సో అప్పుడు వర్షాలు ఎక్కువగా వస్తుంటాయి జూన్ ఆఫ్టర్ జూన్ మధ్యలో నుంచి జూలై నుంచి, అలాగా నవంబర్ డిసెంబర్ వరకు కూడా వానలు విపరీతంగా పడుతూ ఉంటాయి. సో ఆ కాలంలో ఒకవేళ వానలు గట్టిగా కొట్టినా కానీ సో పై మనం పైన ఇటువంటి లీవ్స్ కానీ లేకపోతే ఇవన్నీ పెడతాం కాబట్టి సో గట్టిగా వానలు కొట్టినా కూడా ఆ విత్తనాలు కొట్టుకోపోకుండా ఉంటుంది అన్నమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం విత్తిన తర్వాత మనం పైపాటిగా మట్టిని తోలేస్తాం కదా. సో దానికి బదులు ఒకవేళ మీ దగ్గర మాన్యూర్ ఆర్గానిక్ మాన్యూర్ ఉంటే, ఒకవేళ మళ్ళీ పశువులు వెరువే కనుక ఒకవేళ మీరు పైపాటిగా మళ్ళీ కవర్ చేసేస్తే అది ఇంకా బెటరే. అండ్ కోకోపీట్ కూడా ఉంటుంది సో అది కూడా డెఫినెట్గా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే వేప చెక్క కానీ వేప పిండి ఒకవేళ మీకు అవైలబుల్లో ఉంటే డెఫినెట్గా విత్తడానికి ముందు మనం ఏదైతే ట్రైకోడెర్మా విరిడిస్ సూడోమోనాస్ అండ్ అట్లాగే కౌడంగ పశువుల ఎరువు కలిపేసి వారం రోజుల ముందుగా మనం కలిపేసి లోపల దున్నేస్తాము. సో ఆ టైంలోనే ఈ వేప పిండి కూడా ఖచ్చితంగా యూజ్ చేయండి. సో దాని ద్వారా చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. సో ఇవన్నీ పెద్దగా తలనొప్పి అనుకుంటే మాత్రం ఇక ఖచ్చితంగా మనకి లాస్ అయితే వస్తుంది. డెఫినెట్గా ఇటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలి, చాలా మైన్యూర్ జాగ్రత్తలు. సో అవి చాలా మంచి రిజల్ట్స్ని అయితే మనకి ఇస్తాయి కాబట్టి. సో వేప పిండి కూడా డెఫినెట్గా మీకు అవైలబుల్ ఉంటే యూజ్ చేయండి. ఒకవేళ లేదంటే ఇంకా ఆ పైన మీ ఇష్టము. సో ఇటువంటి జాగ్రత్తలు అయితే పాటిస్తేనే మనకి నారు ఆరోగ్యకరంగా రావడానికి అవకాశం ఉంటుంది. సో నారు ఆరోగ్యకరంగా ఉంటేనే మనకి తర్వాత ప్రధాన పొలంలో కూడా మన పంట ఆరోగ్యకరంగా రావడానికి ఇనీషియల్గా మనకి ఎక్కువగా తలనొప్పి రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. సో డెఫినెట్గా నారుమడి నుంచే మనం జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉండాలి. సో డెఫినెట్గా ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. అండ్ అట్లాగే పైపాటిగా మనం ఈ గడ్డి కానీ అదంతా పరిచేసిన తర్వాత ఒక 9 డేస్కి అంటే మనకి 6-7 డేస్ నుంచి మనకి మొలకెత్తుతూ ఉంటాయి కదా ఆ విత్తనాలు. సో అప్పుడు ఆ పై లేయర్ అంతా కూడా తీసేయండి. మనం గడ్డి కానీ లేకపోతే లీవ్స్ కానీ గోని సంచులు ఏమైనా పెట్టుంటాం కదా సో వాటిని తీసేయండి. పైపాటిగా ఒక 1 వీక్ వరకు మనం వరద నీరు పారించకుండా మనకి స్ప్రేయర్స్ ఉంటాయి కదా స్ప్రింక్లర్స్ కానీ స్ప్రేయర్స్ గార్డెన్స్లో మనం అట్లాగా బకెట్స్ పట్టుకొని స్ప్రే చేస్తూ ఉంటాం, మనకి డ్రాప్లెట్స్గా వస్తూ ఉంటుంది. సో అటువంటి ఇరిగేషన్ ఇవ్వగలిగితే అది ఇంకా బెటరు. ఎందుకంటే మనం వరదలు పారిస్తే లోపల పైపాటిగా ఒకవేళ గింజలు ఉన్నా కానీ అవి మొత్తం కొట్టుకోపోవడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఒకే చోట చేరిపోయి ఒక ఎండ్లో కంప్లీట్గా వేస్ట్ అయిపోవడానికి ఛాయిస్ ఉంటుంది కాబట్టి. సో ఒకవేళ మీకు స్ప్రింక్లర్స్ కానీ లేకపోతే స్ప్రేయర్స్ అటువంటి ఏమైనా ఉంటే సో ఆ విధంగా కూడా మీరు ముందుకెళ్ళొచ్చు. లేకపోతే మనకి బకెట్స్ కానీ బిందెలు పట్టుకొని సో అట్లాగా చల్లుకుంటూ వెళ్తే అది ఇంకా బెటరు. ఎందుకంటే పైపాటిగా మనం లీవ్స్ కానీ అలాగా పరిచి ఉంటాం కాబట్టి సో మనకి ఇబ్బందిగా ఉండదు ఎక్కువగా. సో ఆ విధంగా సేద్యం చేయండి, ఇరిగేషన్ ఆ విధంగా చేయండి. ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే అది మనం చేసేదేం లేదు, నార్మల్గా వరదలాగా పారించవచ్చు వాటర్. సో ఇదొక టిప్. అండ్ అట్లాగే చెప్పాను కదా 9 డేస్కి డెఫినెట్గా ఈ మొలకెత్తిన తర్వాత మళ్ళీ కాపర్ ఆక్సిక్లోరైడ్ తోటి మళ్ళొకసారి పైపాటిగా స్ప్రే చేయండి మామూలుగా మొలకొచ్చిన తర్వాత. సో అలాగే చేస్తే ఏమవుతుందంటే మనకి సహజంగా మొలకెత్తిన తర్వాత మొలక విత్తనం గింజ మొలకెత్తడానికి బాగానే వస్తుంది, కాకపోతే ఆ తర్వాత మళ్ళీ చనిపోతూ ఉంటుంది కదా. సో అట్లాగా లోపల వేరుకుళ్ళు ఉన్నా కానీ లేకపోతే డ్యాంపింగ్ ఆఫ్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ సో మనం కాపర్ ఆక్సిక్లోరైడ్ తోటి స్ప్రే చేయగలిగితే, లేకపోతే రిడోమిల్ గోల్డ్ ఉంటుంది మనకి మెట్లాక్సిల్ ప్లస్ మ్యాంకోజెబ్, సో ఇటువంటి కాంబినేషన్స్ కానీ లేకపోతే నార్మల్ బెస్ట్ సొల్యూషన్ చాలా ఎఫెక్టివ్ కాస్ట్ ఎఫెక్టివ్ స్ట్రెప్టోసైక్లిన్ ప్లస్ టెట్రామైసిన్ ప్లాంటోమైసిన్ ఉంటుంది కదా. సో అది ప్లస్ ఈ కాపర్ ఆక్సిక్లోరైడ్ యాంటీబయాటిక్ ప్లస్ ఇది మీరు యూజ్ చేయగలిగితే చాలా బెటర్ ఇంకా.
సో చాలా కాస్ట్ ఎఫెక్టివ్, ఎక్కువ ఖర్చు కూడా అవ్వదు. సో ఈ విధంగా మీరు పైపాటిగా స్ప్రే చేయండి. డెఫినెట్గా మొలకెత్తిన తర్వాత ఒక 2-3 డేస్కి కానీ మీరు డెఫినెట్గా ఈ కాపర్ ఆక్సైడ్ క్లోరైడ్ని యూజ్ చేయగలిగితే తర్వాత మనకి ముందు ఎటువంటి ఫంగల్ అటాక్స్ కానీ లేకపోతే మొక్కలు చనిపోవటం కానీ, సో నారు చనిపోకుండా మనం జాగ్రత్త పడవచ్చు అనమాట. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక కొన్ని రోజులకి ఒకవేళ మీకు ఏమన్నా ఎక్కడో కొన్ని చోట్ల అట్లా చనిపోవడానికి మళ్ళీ ఏమన్నా సూచనలు కనిపిస్తే మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. రిపీట్ చేయడం అంటే సేమ్ అదే మందు కాకుండా వేరే ఏమన్నా చెప్పాను కదా, రిడోర్మిల్ గోల్డ్ కానీ లేకపోతే వేరే ఇంకా చాలా మనకి యాంటీఫంగల్ ఉన్నాయి, సో అవి కూడా యూజ్ చేయొచ్చు. సో ఇంకా ఫర్దర్గా మనం మాట్లాడుకుందాం డీటెయిల్గా. సో ఇవంతా కూడా బేసిక్స్, నార్మల్ బేసిక్స్ లాగా చెప్పుకుంటూ పోతున్నాను. సో ఆ టైం వచ్చినప్పుడు అంత డీటెయిల్గా మాట్లాడుకుందాము. నేను పాటించే ఆ పద్ధతుల గురించి కూడా నేను క్లుప్తంగా మీతో పంచుకోవడానికి డెఫినెట్గా ట్రై చేస్తాను. సో ప్రతిదీ నేను పాటించే పద్ధతులు అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. అండ్ 9 డేస్కి, 15 డేస్కి అండ్ అట్లాగే మధ్య మధ్యలో అలాగా చూస్తున్నాను. డెఫినెట్గా నారు మడిని మనం మంచిగా చూసుకోగలిగితే తర్వాత ప్రధాన పొలంలో కూడా ఎటువంటి ఫస్ట్ 1 మంత్ వరకు ఎటువంటి డిసీజ్ లేకుండా మనం చూసుకునే దానికి అవకాశం ఉంటుంది. సో అలాగా ఒక 6-7 వీక్స్, 5-6 వీక్స్ వరకు మనం నారు పెంచుకోగలిగితే, సో సిక్స్ వీక్స్ అని అంటే 40-45 డేస్ వరకు మనం నారు విత్తుకోవటానికి నాటుకోవటానికి అనుకూలంగా ఉంటుంది. సో ఒకవేళ నారు చిన్నగా ఉన్నా కానీ లేత నారు అయితేనే చాలా బెటరు. సో అది మనం ప్రధాన పొలంలో నాటుకున్న తర్వాత వెంటనే వేర్లు విస్తరించడానికి కానీ లేకపోతే కొమ్మలు అంటే కొమ్మలు వ్యాపించడానికి కానీ, సో అది చాలా బెటర్గా ఉంటుంది. సో నారు ముదిరిపోతే కొద్దిగా ఇబ్బంది. సో అట్లాగా ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా కొన్ని టిప్స్ అయితే ఉంటాయి. సో దాని గురించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. నారు ముదిరిపోయినా కానీ, అంటే నారు ముదిరిపోవడం అంటే 50 డేస్ లేకపోతే 1-2 మంత్స్ వరకు కూడా నారు కొన్ని పరిస్థితుల్లో మనం నాటు వేసుకోవడానికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే వానలు పడుతూ ఉంటాయి, మనం ప్రధాన పొలంలో అంచులు తోలుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి. సో అట్లాగా ఒకవేళ లేట్ అయినా కానీ పైన తొడిమలు ఏవైతే ఉంటాయో సో వాటిని కత్తిరించేయండి. సో దానివల్ల చాలా మంచి బెనిఫిట్ అయితే ఉంటుంది. సో అలాగా కట్ చేసుకున్నప్పుడు పైన తల కత్తిరించేసినప్పుడు అది వెమ్మటే అది ఆల్రెడీ చాలా గ్రోత్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా గ్రో అవ్వకుండా అక్కడ హెడ్ వరకు అక్కడే స్టాప్ అయిపోతుంది. సో ఫర్దర్గా పైన మనకి స్టెమ్ ఏదైతే ఉంటుందో సో అక్కడ నుంచి ఇంకా బ్రాంచెస్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అలాగా ఈ పద్ధతిని అయితే పాటించండి. డెఫినెట్గా నారు ముదిరి ఉంటే కనుక అలాగనే వేసేయకుండా పైన మొత్తం కట్ చేసేసి వేసుకోగలిగితే బాగుంటుంది. సో ఇక్కడ వరకు ఓకే అండ్ అన్నీ చెప్పాలనుకుంటున్నాను. కొద్దిగా మిక్సింగ్ అయిపోయింది, అయినా పర్లేదు, మొత్తం డీటెయిల్గా చెప్పాను అనుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే మనం అంతా ఓకే, పరిస్థితి అంతా అనుకూలంగానే ఉంది, మనం ఇంకో 1 వీక్లో నాటాలని అనుకున్నప్పుడు 1 వీక్ నుంచి వాటర్ కొద్దిగా టైట్ చేయండి. వాటర్ కొద్దిగా టైట్ చేయండి. ఇంతకుముందు ఒకవేళ మీరు 1-2 డేస్కి ఫ్రీక్వెంట్గా ఇస్తూ ఉంటే కనుక, నార్మల్కి వాటర్ ఇస్తూ ఉంటే కనుక కొద్దిగా టైట్ చేయండి. సో అట్లాగా టైట్ చేసి ఒకవేళ మీరు కొంత వాటిని ఎండబెట్టగలిగితేనే ఇంకా కొంత బెటర్ అని చెప్పుకోవచ్చు. సో అట్లాగా డెఫినెట్గా చనిపోవు, కాకపోతే కొంత వాలిపోయినట్లుగా కనిపించినప్పుడు మళ్ళీ వాటర్ ఇవ్వండి. సో అలాగా కొంత ఎండబెట్టండి. 5th-6th వీక్ వచ్చినప్పుడు సో అట్లాగా ఎండబెట్టగలిగితే తర్వాత మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు కొంత గట్టిగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ. సో ఆ విధంగా నాటడానికి ముందు ఈ విధంగా చేయండి. అన్నట్లాగే అది నేను 1 వీక్ ముందు అని చెప్పాను కదా, సో నాటడానికి వన్ డే ముందుగా మంచిగా వాటర్ ఇచ్చేయండి. సో అట్లాగా మంచిగా వాటర్ ఇచ్చేసేస్తే దానికి తగినంత వాటర్ ఉంటుంది కాబట్టి, సో మనం ప్రధాన పొలంలో నాటుకున్నప్పుడు కూడా అది వెంబటే మళ్ళీ నేల నుంచి గ్రహించడానికి కాకుండా ఆల్రెడీ అది సాచురేటెడ్ లెవెల్లో ఉంటుంది కాబట్టి అది త్వరితగతన ఇంకా ప్రోగ్రెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ అట్లాగే ట్రాన్స్ప్లాంటేషన్ ప్రధాన పొలంలో నాటేటప్పుడు డెఫినెట్గా సీడ్ ట్రీట్మెంట్ అయితే చేయాలి. సో దీని గురించి నెక్స్ట్ పార్ట్లో మాట్లాడుకుందాము. ఇప్పటికే చాలా లెంత్ అయిపోయింది వీడియో. సో డెఫినెట్గా మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందనుకుంటున్నాను. మీకు కనుక వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే
లైక్ చేయండి అండ్ తోటి ఫార్మర్స్తో కూడా షేర్ చేసుకోండి, తోటి ఫార్మర్స్తో కూడా షేర్ చేయండి సారీ, అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి ఈ విధంగానే. అండ్ మళ్ళీ ఇది పార్ట్ 2 పార్ట్ 3, అండ్ ఇక్కడ ఇలాగ చాలా పార్ట్స్ వస్తూ ఉంటాయి, దరిదాపు 20-25 పార్ట్స్ అయితే అనుకుంటున్నాను. సో డెఫినెట్గా అన్నీ ఫాలో అవ్వండి, అండ్ అట్లాగే మీకు తోచిన సలహాలు కూడా నాతో పంచుకోండి, డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని పంచుకోండి. అండ్ మొత్తం క్లియర్గా చెప్పేసాను అనుకుంటున్నాను నర్సరీ దశ, నారు పెంచుకునే దశ గురించి. అండ్ ఏమైనా మర్చిపోయింటే కామెంట్ సెక్షన్లో అడగండి, డెఫినెట్గా నేను మెన్షన్ చేస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలోనన్నా దాన్ని ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పటివరకు అయితే ఓకే అండి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే కొరాజిన్ మనం నారు దశలో డెఫినెట్గా ఒకసారి కొరాజిన్ అయితే కొట్టండి, కొరాజిన్ కానీ లేకపోతే వేరే ఇతర మందులైనా యూజ్ చేయొచ్చు. సో అట్లాగా లోపల పురుగులు ఉన్నా కానీ డెఫినెట్గా మీరు గమనిస్తూ ఉండాలి, నారు దశలో కూడా పురుగులు అయితే వస్తూ ఉంటాయి. మనం స్టార్టింగ్లో కాటాప్ హైడ్రోక్లోరైడ్ కానీ లేకపోతే 3G 4G గుళికలు యూజ్ చేసినప్పటికీ కూడా ఒక 1 మంత్ 2 1.5 మంత్ వరకు కూడా ఉండాల్సి ఉంటుంది, కాబట్టి నారు దశ టైంలో పురుగులు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. సో మీరు ఇటువంటి కొరాజిన్ అండ్ అట్లాగే ఈ పేనుబక్క కానీ లేకపోతే థ్రిప్స్ మైట్స్ కూడా వస్తూ ఉంటాయి. సో దానికి మనం అబ్బాసిన్ కానీ లేకపోతే కొన్ని రకాల మందులు ఉంటాయి కదా, సో వాటిని కూడా స్ప్రే చేయగలిగితే, సో మనం ఈ నారు దశలో ఒకవేళ నారు దశలోనే ఇటువంటి వైరస్ కానీ లేకపోతే మైట్స్ ఇవన్నీ ప్రభావం చూపితే ఆ తర్వాత మనం ప్రధాన పొలంలో వేసుకున్న తర్వాత ఇంకా చాలా ఇబ్బందులు పాలవలసి ఉంటుంది. సో డెఫినెట్గా నారు దశలో ఇటువంటి జాగ్రత్తలు అయితే పాటించాలి. సారీ ఇది నేను ఇంతకుముందే స్టార్టింగ్లోనే ఇంక్లూడ్ చేయాల్సింది. డెఫినెట్గా గమనిస్తూ ఉండండి, పురుగులు ఉంటే కనుక పురుగు మందులు కొట్టండి, అండ్ అట్లాగే ఫంగస్ ఉంటే ఫంగల్ యాంటీ ఫంగల్ మందులు చెప్పాను కదా అవి కొట్టండి, అండ్ థ్రిప్స్ మైట్స్ వైట్ ఫ్లైస్, సో ఇవి కూడా చాలా ప్రమాదకరము. మనం ప్రధాన పొలంలోనే కాదు నారు మైళ్ళు కూడా చాలా ప్రమాదకరం. సో ఇక్కడనే మనకి ఆ వైరస్ వచ్చేస్తే ఆ తర్వాత మనం కంట్రోల్ చేయడానికి చాలా ఇబ్బంది ఉంటుంది. సో డెఫినెట్గా ఈ అబ్యాసిన్ అండ్ అట్లాగే ఫిప్రోనిల్లు అండ్ అట్లాగే రిజెంట్ ఇవన్నీ ఉంటాయి కదా, సో వీటిని కంట్రోల్ చేసుకోవడానికి కూడా డెఫినెట్గా మీరు ఈ చర్యలు అయితే పాటించాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం, మనకి ఇంకా చాలా టైం ఉంది, టైం ఇంకో 1-2 మంత్స్ వరకు కూడా మనకి టైం ఉంది కాబట్టి సో ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాము వాటి గురించి. సో ఇప్పటికైతే ఇంతేనండి, మొత్తం ఇంక్లూడ్ చేశాను, ఏమైనా మర్చిపోయి ఉంటే గుర్తు తెచ్చుకొని మరి చెప్తున్నాను. ఒకవేళ ఏమైనా స్కిప్ అయ్యి ఉంటే లేకపోతే ఏమైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే సలహాలు సందేహాలు ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను కామెంట్ కన్నా రిప్లై ఇస్తాను, లేకపోతే నెక్స్ట్ వీడియోలోనైనా ఇంక్లూడ్ చేస్తాను. ఇప్పటికైతే ఇంతే, మరో వీడియోలో మళ్ళీ కలుస్తాను, అండ్ అంటిల్ దెన్ కీప్ సపోర్టింగ్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్, రామ్ రామ్.